దానికి కొన్ని ఎట్లాంటివి చెప్పుకొస్తుంటాడు. ఆ టైప్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 8,000 కోట్లు ఇస్తో చూడాలి. అది నెంబర్ వన్. రెండోది వచ్చేటప్పటికి ఈ అంచనాలు ఇక్కడ ఈయనకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, నేను చాలా పెద్ద పుడింగిని అనే ఫీలింగ్ ఎక్కువ. ఇప్పుడు తేలిపోతుంది ఆయన పుడింగితనం ఎంత అనేటువంటిది కూడా. ఇప్పటిదాకా చెప్పినాయి అన్ని. ఇప్పుడు మనకి ఆత్మసాక్షి సర్వే లాగా ఉంటుంది, నడిచినప్పుడు అంతా నాదే గొప్ప, పోయిన తర్వాత ఎదురు వాళ్ళ తెలివి తక్కువతనం అన్నట్టుగానే ఉంటుంది. ఈయన కూడా ఫెయిల్ అయినటువంటి వాటిని గురించి రాలేదు. ఇప్పుడు ఏంటి, మొన్నటిదాకా మమతా బెనర్జీని ప్రధానమంత్రి చేస్తాన్నాడు, కాంగ్రెస్ వేస్ట్ అన్నాడు, కాంగ్రెస్ వల్ల కాదన్నాడు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నాడు. ఎందుకు ఈ ఇలాగా లైమ్ లైట్ లో ఉండి బిజినెస్ చేసుకుంటాడు? అంటే మొన్నటి వరకు థర్డ్ ఫ్రంట్ వేరే కూటమి కడతారు, వ్యతిరేక శక్తులు అందరూ కలిపి అనుకున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అంటే ఇప్పటికే ఒక రకంగా మన రాష్ట్రంలో చూసుకున్నా, దేశవ్యాప్తంగా చూసుకున్నా, కంప్లీట్గా ఇంకా ఒక పతన స్థాయికి వెళ్ళిపోయింది అనుకుంటున్న టైంలో కాంగ్రెస్ పార్టీకి లేదంటే సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయమా, ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి వస్తే మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంటుందని, నిజంగా ఆ శక్తి సామర్థ్యాలు అంటే ఒక పార్టీని అది కూడా దేశంలో ఒక ఒక ప్రధాన శక్తిగా ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావడం అనేది సాధ్యమయ్యే పని ఇప్పుడున్న పరిస్థితుల్లో? వాస్తవం కాంగ్రెస్ అతను వెంటబడలే, ఇతను కాంగ్రెస్ వెంటబడ్డాడు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో వర్కౌట్ అవట్లా. ఇప్పుడు చిన్న బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు పంజాబ్లో ఇచ్చారంటే 500 కోట్లు, లేకపోతే ఇక్కడ జగన్ 500 కోట్లు అట్లాగే ఇచ్చుకొచ్చారు. ఖర్చులు పోను 200-300 కోట్లు అయితే మిగులుతుంది కదా, ఈ సర్వేలు ఈ ఖర్చులన్నీ పోను, ఆ డబ్బులు అయితే మిగులుతాయి. కానీ ఈ బిజినెస్లు ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరి కాళ్ళు, ఇప్పుడు బీహార్ నితీష్ కుమార్ మళ్ళీ తీసుకోడు కదా, స్టాలిన్కి అవసరం లేదు ఇక, అయిపోయింది, అక్కడ పోటీ లేదు కాబట్టి ఇంకా అవసరం లేదు. తమిళనాడు అవసరం లేదు. ఎట్లాగంటే లెక్క చూసుకుంటే ఇప్పుడు బిజినెస్ లేదు ఈయనకి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ బిజినెస్ ప్లాన్ చేసుకున్నాడు అంతే. కాంగ్రెస్ కస్టమర్, పెద్ద కస్టమర్, వాళ్ళు బల్క్గా డబ్బులు అంటే ఖచ్చితంగా ఇచ్చేస్తారు. గోతాల్లో పెట్టి మరి డబ్బులు ఇస్తారు వాళ్ళతో, ఆ ప్రాబ్లం లేదు. డబ్బులు అంటే కనుక ఇస్తారు, ఇవ్వము అంటే ఇవ్వరు, ఇస్తామంటే ఇస్తారు. ఇప్పుడు చిరంజీవికి ఇస్తామన్నారు, ఇచ్చారు మంత్రి పదవి, రాజ్యసభ గారు వీళ్ళకి ఇస్తానన్నారు, ఇచ్చారు ఇది గంటాకి వీళ్ళకి. అట్లాగా ఇవ్వము అంటే జగన్కి ఇవ్వలేదు కదా, అట్లా కేసీఆర్కి ఇచ్చేశారు. అట్లాగే ఏది దేనికి అది లెక్క ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇతనే వెంటబడుతున్నాడు. ఎందుకు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీకి ఒక పెద్ద సమస్య ఉంది, వాళ్ళ అబ్బాయే పెద్ద సమస్య. ఏంటంటే సీరియస్ పొలిటీషియన్ కాదు, సీరియస్ గా ఓ పెద్ద తిట్లు తిట్టేస్తాడు, కరెక్ట్ గా దాని మీద డిబేట్ జరిగే టైంకి విదేశాలకు సరదాడు, అది కూడా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోతుంటాడు. ఈ పార్టీని సీరియస్ గా నడిపించాలంటే పాపం వీడికేమో ఆరోగ్యం సహకరించాలి, ఏం చేయాలో తెలియట్లేదు. పార్టీ పగ్గాలు మొత్తం పీకేకి అడుగుతున్నాడు అతను. ఇంత ముందు అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ ఇట్లా ఒక టీం ఉండేది అంటే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు సస్తా పని నడవట్లేదు. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే అవుట్ సోర్సింగ్ ఇస్తారు.